జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మా గౌరవాధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు 26వ తారీఖున సింగరేణ్ లో ఉన్నటువంటి ప్రతి ఓపెన్ కాస్ట్ లో బావిలో డిపార్ట్మెంట్ లో కొత్తగూడెం ఆఫీస్ తో సహా హైదరాబాద్ ఆఫీస్ ముందు 75 దిష్టి బొమ్మలను తగలబెట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు జూలై 2న జరిగేటువంటి సమ్మెకు కూడా పిలుపునిచ్చి అందరూ సింగరేణి కార్మిక వర్గమంతా కూడా స్వచ్ఛందంగా సింగరేణిలో సర్గరిగేటి సమ్మెలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటి కూడా రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా మారుతా ఉన్నాయి. ఇప్పటివరకు కోల్ ఇండియా గాని సింగరేణి గాని మోనోపాలిగా ఒక బొగ్గు తవ్వకాలకు మనకు మాత్రమే అనుమతులు ఉండేది. కానీ ఆ రాజు వాజ్పేయి ప్రభుత్వం క్యాప్టివ్ మైనింగ్ కి ఆ తర్వాత వచ్చిన పివి నరసింహగారు ప్రైవేటీకరణ అవుట్ సోర్సింగ్ కు అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వాలు 30% వాటాలు అమ్ముకోవడం, 100% ఎఫ్డీఐలకు అనుమతించడం, ఆ తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 బొగ్గు బ్లాకుల వేలం, దాంట్లో భాగంగా 50 కోల్ బ్లాకులను వేలం వేస్తామని చెప్పి 18వ తారీఖున 41 బొగ్గు బ్లాకులకు వేలం ప్రక్రియను స్టార్ట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అందుకే దీన్ని నిరసిస్తూ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 24 గంటల సమ్మె పిలిపి ఇచ్చిన దాంట్లో కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి వారికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రోజుకు రాష్ట్ర ప్రభుత్వమేమో కార్మికులను హక్కులు చేసుకొని అనేక హక్కులను తీసుకొచ్చింది. తెలంగాణ ఇంక్రిమెంట్ను మొదలుకుంటే, వృత్తి పన్ను రద్దు మొదలుకుంటే, లాభాల వాటను 28% పెంచడం అయితే 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ను తగ్గించడం, ఏసీ కనెక్షన్ ఫ్రీగా ఇవ్వడం, 10 లక్షల గృహ నిర్మాణానికి తీసుకున్నటువంటి వడ్డీని తిరిగి చెల్లించడం, మ్యాచింగ్ గ్రాంట్ 15 లక్షలు 20 లక్షలకు పెంచడం, ఇవన్నీ కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అన్నిటి కూడా ఈడ సాధిస్తుంటే, హక్కులు అనుభవిస్తూ ఉంటే, ఈరోజు జాతీయ సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వలన కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికులతో పాటు సింగరేణి కార్మికులు అనేక హక్కులను కోల్పోతున్నారు. దాంట్లో భాగంగానే 12.5% ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ అలవెన్స్ 9% తగ్గడం, అలాగే 5 సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేయడం, 4% ఉన్నటువంటి కోల్ ఫీల్డ్ అలవెన్స్ అనేది పెరగకుండా అది కూడా ఫ్రీజ్ చేయడం అనేటువంటి ఒప్పందాలు, 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ కోత, అలాగే వేతన ఒప్పందం కూడా సరిగా పెరగకపోవడం వలన కార్మికులు నష్టపోతున్నటువంటి దాన్ని కూడా నిరసిస్తూ, ఈ ప్రైవేటీకరణను నిరసిస్తూ, అలాగే ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మా కవితక్క గారి ఆదేశానుసారం ఈరోజు సింగరేణిలో సమ్మెను దిగ్విజయం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్.